మన పత్రిక ఇక చూడరు. బస్ స్టాపులలో భారలు తీరిన ప్రయాణికులు టోల్గేట్ వద్ద సాఫీగా వెళ్లేలా చర్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాయి. ఇక చూడు, టోల్గేట్ దగ్గర మామూలుగా ఉన్నదనుకుంటుర్రా, మామూలుగా లేదు. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రం తెచ్చారు. కేసీఆర్ పాలన పోరాటం వల్లనే తెలంగాణ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడి, ఓడిపోయినా మేము ప్రజలను వదిలేసేది లేదు, ప్రజలే మాకు దేవుళ్ళు. హరీష్ రావు మెదక్ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరించిన హరీష్ రావు తెలంగాణ నుంచి కేసీఆర్ను ఎవరు వేరు చేయలేరని వ్యాఖ్య. కాంగ్రెస్ అబద్ధాలతో తెలంగాణలో గెలిచిందన్న హరీష్ రావు. వాస్తవం ఇది, ఇదైతే నిజం. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడిందన్న, తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్న, అది కేసీఆర్ పుణ్యమే. కేసీఆర్ ఉద్యమం తలపెట్టిండు, నాయకులను తయారు చేసిండు, ఒక సైన్యాన్ని తయారు చేసిండు. వాళ్ళందరూ కూడా దానికి అధ్యక్షులు ఇతరత్రు ఉన్నారు. ఆ తర్వాత ఈయన బాటలో వాళ్ళందరూ నడిచిలు. ఆ తర్వాత అందరూ కలిసి పోరాటం తారాస్థాయికి చేరింది. ఇక ఏం చేయలేని పరిస్థితి, విధి ఏం చేయలేని పరిస్థితిలో సోనియా గాంధీ ఇవ్వాల్సి వచ్చింది. సోనియా గాంధీ ఇత్తేనే వచ్చిందంటే అది రాంగ్ స్టేట్మెంట్. ఏమి చేయలేని పరిస్థితులలో ఇక ఏ మార్గం లేకపోవడం వల్ల ఇవ్వాల్సి వచ్చింది. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ అనే వ్యక్తిని తెలంగాణ నుంచి, తెలంగాణ అనే పదం కేసీఆర్ను వేరు చేసే ప్రయత్నం చేసిన అది మనకే నష్టం. ఇప్పటికే మార్పు అని తెచ్చి లొట్టపీసు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో పెడితే 30 రోజులలో ఎన్ని సంఘటనలు జరిగినాయండి? రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ పోతున్నాడండి? ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, కొంచెం ఆలోచించండి. ఇక ధరణిలో దాదాపు 2.5 లక్షల అప్లికేషన్లు, పరిష్కార మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సిఫారసు. అప్పుడెప్పుడో హైకోర్టే చెప్పింది 13, 14 అంశాలకు సంబంధించి మార్పులను చేర్పులు చేరి సరిపోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక జనవరి 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు అంటూ కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఈసారన్నా మరి ఏమైనా చర్చిస్తారా, లేకపోతే అదేంది 3-4 ముచ్చటగానే ఇట్లా చూసి ఇట్లా చూడంగానే అయిపోతాయా, ఏమవుతుంది అనేది కూడా మనం కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఊరెళ్తున్నా జరభద్రం పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ దండోరా అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మీరేం లేదు, ఊరి పోతే ఇక్కడ ఉన్న డబ్బులు నగలు దొంగలు మన్ను మశానం పాడుపడతారు. మీరు పోయేటప్పుడు ఆ సీసీ కెమెరాలో లేదా ఇంటి ముంగటలో ఇంటి వెనుకలలో దాంతోపాటు మీరు ఏ కాలనీలు ఉంటారో ఆ కాలనీలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులకు అక్కడ పోలీస్ స్టేషన్కి మీరైతే సమాచారం అందిరి పక్కా కూడా ఇవాళ. రేపు మన నీడని మనమే నమ్ముకునే పరిస్థితులలో ఉన్నాం. నిజంగా అభద్రతాభావంతో బతుకుతున్న రోజులేవి. నిజంగా స్వేచ్ఛగా హాయిగా బ్రతుకుతున్నది అంటే ఎవరు లేరు, ఎవ్వరు లేరు వాస్తవానికి. ఇక కొన్ని వర్గాలు ఉన్నాయి, వాళ్ళ పేరు చెప్తే వాళ్ళని హేళన చేసిన అంటారు, కానీ ఇక మనకెందుకు మళ్ళా. రైట్, కారుకు షెడ్కు వెళ్ళలేదు, సర్వీసింగ్కు మాత్రమే వెళ్ళింది. భువనగిరి లోక్సభ నియోజకవర్గ సన్నాక సమావేశంలో కేటీఆర్ అదే ప్రజలు మనల్ని 2 సార్లు గెలిపించారని గుర్తుంచుకోవాలని, హితవు ప్రజలు మన పార్టీని కూడా పూర్తిగా తిరస్కరించలేదని వ్యాఖ్య అంటూ చూడొచ్చు. పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని గత ఎన్నికలలో సరిగ్గా పట్టించుకోలేదని, ఇందుకు పూర్తి బాధ్యత తనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. ప్రజలు తప్పులు చేశారనడం సరికాదు, ఇక నుంచి బీఆర్ఎస్ నాయకులు ఎలా అలా మాట్లాడద్దు అంటూ హితబోధ కూడా చేసిన ఈయన నిజమైన హీరో. తప్పంతా నాదే, మా నాయనది కాదు, మా అక్కది కాదు, మా చెల్లెది కాదు, ఎవరిది కాదు, తప్పు నాదే, దీనికి పూర్తి బాధ్యత నాదే అంటూ తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు కేటీఆర్. వాస్తవాన్ని ఆలోచించండి, కేటీఆర్ అనే వ్యక్తి ఏం చెప్పిండు తెలుసా, తప్పు నాదే, ఈ ఓటమికి నేనే బాధ్యత వహిస్తున్నా అంటూ చెప్పిండు. ఇది కదా హీరో లక్షణం. వాస్తవాలు ఇవ్వండి, అబద్ధాలను మీకు అందంగా చూపెడతాడు, మంచిగా అనిపిస్తానట, బెల్లం లెక్క ఈగలు వాళ్ళనట్టు ఇతర ఛానళ్ళు చూస్తారు, చూడురి మంచిగా ఉంటుంది. ఇది ఏంది అంటే రియాలిటీ ఏంటంటే కేటీఆర్ అనే వ్యక్తి ఒప్పుకున్నాడు కాంగ్రెస్లో నా వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఒక్కళ్ళు అనమనురి. తెల్లారి భూకంపం వస్తుంది కాంగ్రెస్లో, కొన్ని ఎంత ఒక నిమిషాల వ్యవధుల్లోనే భూకంపం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ చూడరు, ఒప్పుకున్నాడు, ఎవరన్నా మాట్లాడిలా లేదు కదా. అది స్వేచ్ఛా వాయువులు పీల్చిన తెలంగాణ. బారాసా నేతలు ఇప్పటికీ ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. కోదండరాం, బారాసా పాలనలో ఆంక్షలు భయం చూసామని, ఇప్పుడు తల మీద ఆ భారం తగ్గినట్లుగా అనిపిస్తుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇక కోదండరాం సార్ సంబంధించి కొన్ని రోజులే, ఎందుకు మా అంటే ఒక 3 నెలలు. ఇదేంది జనవరి నెల, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది, ఇదే నేతలు మళ్ళీ అప్పుడు ఏమంటారు మనం విందాం, ఖచ్చితంగా కూడా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. సరే, నోటిఫికేషన్ విడుదల చేసిళ్ళు, మరి ఈ నోటిఫికేషన్ చల్లగుండా మంచిగానే ఉన్నది, కానీ గతంలో జరిగిన పరిస్థితులు ఏంది అంటున్నా.
గతంలో జరిగిన పరిస్థితుల సంగతి ఏంది? మరి వాటి విషయాలు ఏడివేని? ఏం కథ? అవి ఏమైపోయినాయి? ఇగో ఇదేంది, దిశాపత్రికకు సంబంధించి మనకు ఎవరో వెచ్చారు. దిశాపత్రిక రెండు రాష్ట్రాలలో వారికి ఉన్న హాస్పిటల్ వాళ్ళకి ఉన్న ఐవీఈ సెంటర్ కాపాడుకోవడానికి ఉంది. గతంలో వీరిపై చాలా కేసులు ఉన్నాయి. హాస్పిటల్స్పై ప్రశాంతి హాస్పిటల్, బంజారాహిల్స్లో అతను ఉన్న ఇల్లు, మరో జాగా మీద కబ్జాలో ఉన్నాడు. బాధితులు గత 10 సంవత్సరాల నుంచి నాయకుల వద్ద తిరుగుతున్నారు. ఆయన న్యాయం జరగట్లేదు. ఇంట్లో దేవుడి దగ్గర జ్యోతి పెట్టుకొని పూజలు చేస్తున్నారు. నీ మీద నిందలు వేయడం ఆకాశం మీద ఉమ్మినట్లే. రేవంత్ ప్రజల కోసం రాలేదు, పంతం కోసం వచ్చాడు. ఇగో చూసిరా, తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క ఆగ్రహ జ్వాలలను వాళ్ళు చెప్తున్నారు మెసేజ్ రూపంలో. వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా మెసేజ్ రూపంలో చెప్తున్నారో మీరే చూడరు తెలంగాణ ప్రజలారా. అర్థమైందా? ఇప్పటికైనా ఏంది అంటే ఒక్కొక్క పత్రిక ఒక్కొక్కల కోసం ఉన్నది. వాస్తవం తెలుసుకోరు తెలంగాణ ప్రజలారా. నా మీద ఏదో బురద జల్లుడు ఏమొస్తుంది, చల్తే చల్లుకోరాని కుక్కలు మోరుగుతున్నాయని చప్పుడు ఎక్కువకుంటాం. ఇక అప్పుడప్పుడు మరీ అవి ఎక్కువ చేసినప్పుడు కొద్దిగా మనం కూడా స్పందించకపోతే అవి మితిమీరిపోతాయి. అర్థమైందా? వాళ్ళు ఏంది పత్రికల సంగతి ఏంది అనేది చెప్పినా కదా.